గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ 26వ వార్డులోని మౌంట్ ఫోర్ట్ స్కూల్ కి వెళ్లే మార్గంలోని డంపింగ్ యార్డ్ వలన ఆ ప్రాంతవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ కన్వీనర్ కరీముల్లా పాఠశాల ప్రిన్సిపల్ సిపిఐ ఏఐటియుసి నాయకులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్ తదితరులు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వద్ద రోడ్డు మీద చెత్త పడవేయడం వలన వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అదే విధంగా చెత్త కూడా రోడ్డు మీద వేస్తున్నారని దీనివల్ల ఆ ప్రాంతంలో తిరిగే ప్రజానికం పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు చెత్త వేయడంతో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్న పరిస్థితి ఉందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు దృష్టికి కూడా ఈ సమస్యను గురించి తెలియజేయడం జరిగిందన్నారు చెత్తను తొలగించి యార్డ్ లోపల చెత్తను వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆ స్కూల్ కి వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులు ఆ మార్గంలో ప్రయాణం చేసే ప్రజానికంతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు పరిశుద్ధ కార్మికులు ఇక్కడ రేపల్ల నుంచి వచ్చే చెత్త అంతా రోడ్డు మీద వేయటం వల్ల పేరెంట్స్ కి పిల్లలకి అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ చాలా ప్రాబ్లం గా ఉంది ఎన్నోసార్లు మేము కంప్లైంట్ చేశాము ఈ కంప్లైంట్కి ఎవరు రెస్పాండ్ ఇవ్వలేదు మాకు మొన్న ఎంపీ గారిని కూడా కలిసాము ఎంపీ గారు కూడా చూద్దామన్నారు చేంజ్ చేస్తామన్నారు ఇక్కడి నుంచి అది చేంజ్ చేయలేదు అది చేయకపోగా 4 రోజుల నుంచి ఎక్కువ చెత్త రోడ్డు మీద వేయటం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ పని చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళంతా ఇటు నుంచి వెళ్ళారు రైతులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఒక స్కూల్ వాళ్ళ స్కూల్కే కాదు ఇది చాలా ప్రజలకు అందరికీ ఇక్కడ ఉన్న 26 వార్డ్ మెంబర్స్కి ప్రజలందరికీ చాలా ఇబ్బంది కలగటం వలన దీన్ని తొందరగా మీరు పరిష్కరించాలని ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ తీసేయాలని నేను కోరుతున్నాను 2 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం ఇది ఇప్పుడు కొత్తగా చెప్పే విషయం ఏంటంటే అంత ముందున్న సమస్య ఓన్లీ ఓపెన్గా ఉండేది డంపింగ్ యార్డ్ దానికి ఉన్న ప్రభుత్వాలు అప్పుడు ఉన్న ప్రభుత్వాలతో మాట్లాడి ఈ సమస్యని టెంపరీగా అంటే మార్చాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఏదో కొన్ని కారణాల వల్ల ఆగింది అందువల్ల మీకు ఇబ్బంది లేకుండా చేసి పెడతాము అనే ఉద్దేశంతో చుట్టూ గోడ కట్టించి శుభ్రంగా రోడ్డు వేయించి అన్ని చేపించి ఇచ్చారు అట్లాగే ఆ తర్వాత కొంతకాలం బాగా నడిచింది మళ్ళా పూర్తిగా రోడ్డు మీద వేసేయడం మనుషులు వెళ్ళడానికి లేకుండా ఇదంతా ఒక రహదారిగా ఏర్పడింది ఒకప్పుడైతే వెనకబడిన రోడ్డు ఇది ఇప్పుడు ఇటు నుంచి రేపల నుంచి బయలుదేరి పేటేరు ఇటు ఇటు గుంటూరు కానివ్వండి లేకపోతే విజయవాడ కానివ్వండి లేకపోతే ఇంకెక్కడ వేరే వేరే ఊళ్ళు వెళ్ళేవాళ్ళు ఇటు పేటేరు మీద వెళ్ళడానికి షార్ట్ కట్ రోడ్ అయింది ఇది ఒక స్కూల్ గురించే మాట్లాడుతున్నారని కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇబ్బందిగా ఉంది రేపల్లో ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డుల నుంచి వచ్చి డంపింగ్ యార్డ్ టెస్ట్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు అది లోపలికి బళ్ళు వెళ్ళలేదని చెప్పి రోడ్డు మీద వేసేయడం జరుగుతుంది దాంతో అనేక రకమైన కారణాలు అనేక రకమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మొన్న రీసెంట్ కూడా ఒక ఆటో పడిపోయింది పిల్లలు దాంతో చాలా ఇబ్బంది పడ్డారు రకరకాలు చూడండి ఒకసారి మీరు ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాం మీ అందరూ కూడా రిక్వెస్ట్ ఆ బురద చూడండి ఆ నీళ్లు చూడండి ఆ తుక్కు చూడండి ఎలాంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి నుంచి బయటపడాల్సిందిగా ఇప్పుడున్న గవర్నమెంట్కి కానివ్వండి ఇప్పుడు ఎంప్లాయీస్కి కానివ్వండి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఆల్రెడీ ఎంపీ గారిని కలిసాము మేము మాట్లాడాము మేము మా సమస్యను నేను క్లియర్ చేస్తామని చెప్పి చెప్పారు ఆ దిశగా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు రోడ్డు మీద వేయకుండా ఈ రోడ్డు మీద వేసి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే ఇచ్చేయాలని చెప్పి కమిషనర్ గారిని అడిగి కోరుతున్నాము డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పటిది కాదు ఇది చాలా కాలం నుంచి సుదీర్ఘ కాలం నుంచి ఇది పెండింగ్లో ఉంది రేపల్ల మున్సిపాలిటీకి సంబంధించి గత పాలకవర్గం ఇప్పుడు పాలకవర్గం కూడా ఈ విషయంలో నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు కదా తప్ప దీనికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటికి కూడా సూచించడం కానీ ఆ విధమైన వైపుకి మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ప్రయత్నం చేయటం లేదు కారణం ఒకటి ఏదైతే ఉల్లిపాలెం దగ్గర ఉందని చెబుతున్నారో అది రకరకాల కోణాలు మారిన పరిస్థితుంది రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కీములకు సంబంధించి డబ్బులు కేటాయించడం జరిగింది అదే క్రమంలో ఇక్కడ ఇంత ఇబ్బంది ఉండి దగ్గర 2000 మంది పిల్లలు అట్లాగే ఇక్కడ నీరెస్ట్గా అనేక ఇబ్బంది ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఈ గార్బేజ్కి సంబంధించి రకరకాల స్కీములు పెడుతుంది దాన్ని రకరకాలుగా డైవర్ట్ చేసి వాడుకోవడానికి వీలుగా చేస్తుంది కానీ అట్లాంటి సందర్భంలో కూడా ఇక్కడ
లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ స్కీమ్కి ఖర్చు పెడుతున్నప్పుడు, రేపల్ల ఏరియాలో కూడా వందల ఎకరాలు అవుట్ సైడ్ కొన్నప్పుడు, ఈ డంపింగ్ యార్డుకు సంబంధించి సైట్ కొంటే ఇది అన్ని విధాలా ఉపయోగపడేది. ఇక్కడ 2000 మంది పిల్లలకి, అట్లాగే ఇక్కడ స్థానికంగా ఉన్న రైతాంగానికి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ జబ్బుల పాలు కాకుండా వాళ్ళ ఆరోగ్యానికి మున్సిపాలిటీ ఆదాయానికి కూడా ఉపయోగపడేది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలక వర్గం గత పాలక వర్గం కూడా ఈ డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కారం చేసే వైపుగా ఎలటం లేదు. తక్షణం ఈ డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కారం చేయకపోతే పిల్లలు పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద మేము సీరియస్ ఆందోళనకి ఎలా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అధికారులు అట్లాగే పాలక వర్గం తక్షణం ఈ డంపింగ్ యార్డ్ని క్లియర్ చేయాలని చెప్పి మేము ఏఐటీసీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.